జైభీం మూవీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా హీరో సూర్య తెరకెక్కించిన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై ఉండే వివక్షను ఎత్తి చూపిన ఈ సినిమా చర్చలకు దారితీస్తోంది. ఈ మూవీ అందరూ చూడాలంటూ దళిత, మేధావి సంఘాలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఊరి రచ్చబండలు, కమ్యూనిటీ హాల్స్ దగ్గర సినిమాను అందరికీ చూపిస్తున్నారు. థియేటర్స్ లో విడుదల కాకపోవడంతో పెద్ద పెద్ద టీవీలు పెట్టి గ్రామాల్లోని ప్రదర్శిస్తున్నారు. డబ్బు లేని వాళ్లను ఈ సమాజం, పోలీసులు ఎలా చూస్తారు, ఎలా కేసులు పెడతారు, ఎంత దుర్మార్గంగా చిత్రీకరిస్తారు అనేది కళ్లకు కట్టినట్టుగా చూపించింది జై భీమ్ మూవీ. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని, సామాజిక చైతన్యం రావాలని అంటూ దళిత, మేధావి సంఘాలు ఈ సినిమాలను తెలంగాణలోని పల్లెల్లో ప్రదర్శిస్తున్నాయి. గతంలో తిరునాళ్లలో పెద్ద తెరపై సినిమాలు వేసేవారు. మళ్లీ ఇన్నాళ్లకు జై భీమ్ మూవీని ఆ స్థాయిలో ప్రదర్శించడం విశేషం.